హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా చాలా బాగున్నాము. ఇది సండే మార్నింగ్ అన్నమాట, 7:30 మార్నింగ్ బాగా హెవీ రెయిన్ స్టార్ట్ అయిందండి. సో అది ఈవినింగ్ వరకు ఉంది రెయిను, చాలా కోల్డ్గా కూడా అయిపోయింది. నేను హౌస్ షిఫ్ట్ అయ్యాక పుదీనాను అండ్ మెంతులు వేసానండి మొక్కలు. చూసారు కదా, అంతా కూడా బాగా వర్షం ఎక్కువైంది. నాకు వెరైటీ వెరైటీ దోసెస్ ట్రై చేయడం చాలా ఇష్టం అండి. ఇది చూసారు కదా, బ్లాక్ చనా ఉంటాయి కదా, నల్ల శనగలతో దోసలు వేసానన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది. దీనికి కాంబినేషన్ టమాటో చట్నీ సూపర్గా అనిపించింది. లాస్ట్ వీడియోలో మీకు బొబ్బర్ల దోసలు చూపించాను కదండి, ఇట్లా నాకు ట్రై చేయడం చాలా ఇష్టం అన్నమాట. ఓన్లీ మినపప్పు దోసలు కాకుండా ఇట్లాగా ఇవైతే మంచి ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఇది ఏం చేశారంటే, శనగలు 1 కప్కి ఒక 4-5 స్పూన్స్ రైస్ సోక్ చేసుకున్నాను అండ్ మిక్సీ చేసుకున్నానండి. సేమ్ ప్రొసీజర్ చిల్లీ అండ్ జింజర్ యాడ్ చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి. డైలీ సోక్డ్ ఆల్మండ్స్ తీసుకుంటామండి 5, చాలా మంచిదన్నమాట. కిడ్స్ కూడా మెమరీ పవర్ అది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ సండే మా తేజ్కి యూసీ మాస్ అబాకస్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉందండి, ఆన్లైన్ అన్నమాట. ఇయర్ ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద 15th నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అన్నమాట ఫర్ నార్త్ అమెరికా అండ్ కెనడా. 3 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ ఇన్ ఇండియా యూసీ మాస్ే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అటెండ్ అయ్యాడండి అండ్ మెరిట్ ప్రైజ్ కూడా తెచ్చుకున్నాడు. ఇది ఆన్లైన్ కాబట్టి ఐ ఎంకరేజ్ హిమ్ టు రైట్ అన్నమాట. ఈరోజు 8 మినిట్స్లో ఎన్ని ఆన్సర్ చేస్తారనమాట, మ్యాక్సిమం కరెక్ట్గా కూడా ఆన్సర్ చేయాలి. ఇట్లాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయటం వల్ల వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇన్కల్కేట్ అవుతుందండి, వెదర్ దే గెట్ ఏ ప్రైజ్ ఆర్ నాట్. ఇట్ ఈస్ గుడ్ టు ఎంకరేజ్ కిడ్స్ టు పార్టిసిపేట్ ఇన్ సచ్ కాంపిటీషన్స్ అన్నమాట. అండ్ వెన్ హీ వాజ్ రైటింగ్ ద ఎగ్జామ్, నేను మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ ఇన్ ఇన్స్టెంట్ పాట్ అండి. అది సేమ్ ప్రొసీజరే బట్ ఐ ట్రైడ్ ఇన్ ఇన్స్టెంట్ పాట్ అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది. చాలా మటన్ కూడా చాలా లేతగా ఉందండి, బాగా కుక్ అయింది. సేమ్ ప్రొసీజర్, ముందు ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై చేసుకున్నాను అనమాట. అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోస్ యాడ్ చేసుకున్నాను అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ ఫర్ టేస్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇన్స్టెంట్ పాట్లో ఇదంతా సాల్ట్లోనే పెట్టుకుని చేశాను. ఇప్పుడు మటన్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మటన్ బాగా వాష్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడంతా మటన్ అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ అంతా మిక్స్ అయ్యేటట్టు. చూసారు కదా, సింపుల్ అనమాట. సేమ్ మనం ఎట్లా ప్రెషర్ కుక్లో చేసుకుంటామో అట్లానే ఇన్స్టెంట్ పాట్లో కూడా. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. నా కొంచెం క్యూమన్ పౌడర్ కూడా యాడ్ చేశానండి అండ్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేశాను అండ్ కారం 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఎందుకంటే నాన్ వెజ్లో పర్టికులర్లీ మటన్లో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఇంకా నేను ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేశాను అనమాట. ఈ సాటే మోడ్లోనే మటన్ కొంచెం సాఫ్ట్ అవుతుందండి. ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ తర్వాత ఇంకొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ టు కుక్ అనమాట యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, వాటర్ సఫిషియంట్ వాటర్ యాడ్ చేసుకున్నాక లిడ్ పెట్టేసేయాలన్నమాట. వెంట క్లోజ్ చేసేసి నేనేం చేశానంటే సాల్ట్ క్యాన్సిల్ చేసి ప్రెషర్ కుక్ చేశానన్నమాట.
20 మినిట్స్ పెట్టానండి. కొంచెం మటన్ కదా సాఫ్ట్గా ఉడకాలి అంటే కొంచెం టైం పడుతుందని నేను 20 మినిట్స్ పెట్టాను ప్రెషర్ కుక్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు దోస్ హూ వాంట్ టు ట్రై మటన్ కర్రీ ఇన్ ఇన్స్టెంట్ పాట్ ఫర్ ద ఫస్ట్ టైం అండి. ఇప్పుడు కుక్ అయిపోయింది, వెంట ఓపెన్ చేశాను. చూసారు కదా బాగా కుక్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉంది, ఎక్సెస్ వాటర్ తీసేయాలనుకుంటే ఇంకా స్టవ్ మీద పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది రైస్తో అయినా చపాతీతో అయినా సూపర్గా ఉంటుందండి మటన్ కర్రీ, గ్రేవీ కర్రీ అన్నమాట. వీ ఎంజాయ్డ్ దిస్ సండే విత్ స్పైసీ మటన్ కర్రీ అండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ అండ్ ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. See you soon with another interesting vlog, and until then, take care. Bye.